వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ ఆఫ్ నరం ఈరోజు స్టోరీ ఏంటంటే ఈజీ స్నాక్ ఐటమ్ ఒకటి చూద్దామండి ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా మనం ఇడ్లీ చేసుకున్నాక కొంచెం పిండి అయితే మిగిలిపోతూ ఉంటది అది మనము మళ్ళీ ఇడ్లీ పెట్టలేము ఒక ప్లేట్ కూడా కాదు దాంతో మనం ఎలా పునుగులు చేయాలో చూద్దాము నేను పొట్టు మినపప్పుతో తయారు చేసుకున్న ఇడ్లీ పిండి అండి ఇది ఇందులో ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను ఒక స్పూను రాగి పిండి కూడా వేసుకున్నాను రెండు స్పూన్ల కర్డ్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి తర్వాత ఒకసారి ఆ టెక్చర్ని చూడండి ఇట్లా మనకి చేయికి పట్టుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వస్తున్నాయా లేదా బాగా లూజ్ అయిందా ఓకేనా అనేసి చూడండి మంచిగా చూడండి చిన్న చిన్న పునుగుల్లాగానైతే లాగానైతే వస్తున్నాయి ఒకవేళ లేదు అంటే ఇంకా కొంచెం బియ్య పిండి తీసేసుకోండి నేనైతే ఎలాంటి మైదా కానీ సోడా కానీ ఎలాంటిది యూజ్ చేయట్లేను ఓన్లీ బియ్య పిండి రాగి పిండి మీ ఇడ్లీ పిండితో మాత్రమే చేస్తున్నాను అందులో కొంచెం క్యారెట్ తురుము కానీ ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోండి మనకు బోండా పిండిని మనం ఎలా యూ కలుపుతామో ఇలా ఇలా బీట్ చేస్తాం కదా సేమ్ అలాగే బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చాలు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సినంత సైజులో చిన్న చిన్న పునుగులు వేసేసుకోండి ఈవినింగ్ స్నాక్స్ లెక్కన కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్కన కానీ ఎలాగైనా తీసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పట్టదండి చాలా తక్కువే పడుతుంది ఏం ఆయిల్ అనేది ఇగ్గుకోదు మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అసలుకే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మైదా కానీ వంట సోడా కానీ ఎలాంటిది యూజ్ చేయలే కాబట్టి అవి అంతగా పర్ఫెక్ట్గా బోండా టైప్లో పొంగవండి ఎందుకంటే నేను బోండాలో యూజ్ చేసేటి ఏ ఐటమ్స్ ఇందులో యూజ్ చేయలేదు సో పునుగులు అనేటివి కొంచెం అంతగా అన్నమాట పర్లేదు కానీ హెల్తీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి వన్స్ ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ ఇడ్లీ పిండితో మళ్ళీ ఇడ్లీ చేసి పెట్టేస్తే అస్సలకే తినారండి వాళ్ళు సో ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా క్విక్గా ఫైవ్ మినిట్స్లో అయితే మనకు స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ పునుగులు పల్లి చట్నీ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట అండ్ నేను ఇదైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల ముద్దలు ముద్దలు పిండి పిండి ఎలాంటిది ఉండదు మంచిగా ఉడిగిపోయి పొంగిపోయి ఉంటుంది మీ ఇంట్లో కూడా నిన్నటి ఇడ్లీ పిండో మిగిలిపోయిన ఇడ్లీ పిండో ఉందా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీస్ ఆఫ్